బాగుంది. పొద్దున్నే ఇంత ఫస్ట్ అవర్లోని ఇంత టర్న్ అవుట్, ఇంతమంది రావడం అనేది శుభసూచకం. అంటే ఇప్పటికే ప్రజలకు క్లారిటీ ఉన్నట్టుంది, ఎలాంటి పాలన కావాలి, ఎలాంటి పాలకులు కావాలి, ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్నే రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభసూచకం. ప్రతి ఓటు విలువైంది. ఆ మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వేసుకోవడానికి, ఓటు వేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం అని చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది ఇవ్వాలని ఆకాంక్ష. అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది. ప్రశాంతంగా జరగాలి, ఎలాంటివి ఉండకూడదు. ప్రజలు తమ ఆకాంక్ష పోయినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి. మా వైపు నుంచి దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉన్నారు. ఎలాంటి ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పాను. మా నాయకుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగినట్టు అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు.